హలో ఫ్రెండ్స్ సంఖ్యా పద్ధతి అంటే నంబర్ సిస్టమ్స్ యొక్క ఈ వీడియోకి మీకు స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ మనం అకరణీయ మరియు కరణీయ సంఖ్యలను సంఖ్యా రేఖపైన సూచించడానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను గురించి చర్చిద్దాం స్నేహితులారా అకరణీయ మరియు కరణీయ సంఖ్యల సమూహాన్నే వాస్తవ సంఖ్యలు అంటే రియల్ నంబర్స్ అంటావని మనకి తెలుసు మరొకవేళ నేను మీతో ఏదైనా ఒక సంఖ్యను తీసుకోమని అన్నాననుకోండి స్నేహితులారా మీరనుకున్న సంఖ్య సహజ సంఖ్యే అవుతుందని కానీ లేదా పూర్ణాంకమే అవుతుందని కాని లేదా ఏదైనా దశాంశ సంఖ్య కానీ లేదా భిన్నమైనది కానీ నేను చెప్పలేకపోవచ్చు అయితే మీరొక వాస్తవ సంఖ్యనే అనుకున్నారని నేను తప్పకుండా చెప్పగలను దీనర్థం ఏమిటంటే మనం ఏ సంఖ్యను అనుకోగలిగినా లేదా మన మనసులో ఏ సంఖ్యలైతే వస్తాయో అవన్నీ వాస్తవ సంఖ్యలే ఈ సంఖ్యలన్నింటినీ సంఖ్య ఉంచబడిన బిందువు ఏ సంఖ్యనైనా నిరూపిస్తుందా అవునండి ఈ బిందువు అకరణీయ సంఖ్య లేదా కరణీయ సంఖ్యను నిరూపిస్తుందని మనం చెప్పలేకపోవచ్చు కాని ఈ బిందువు వాస్తవ సంఖ్యను నిరూపిస్తుందని తప్పకుండా చెప్పగలం మరి ఈ సంఖ్యారేఖపైన ఉంచబడిన ప్రతి ఒక బిందువు ఏకైక సంఖ్యను నిరూపిస్తుంది పదండి ముందుకెళ్దాం నాలుగు పాయింట్ మూడు మరియు నాలుగు పాయింట్ మూడు బార్ ఈ రెండు బిందువులు సంఖ్యారేఖపైన ఒకటే స్థానాన్ని చూపుతాయి స్నేహితులారా చెప్పండి ఈ కథనం సరైనదేనా ఈ ప్రశ్నకి జవాబు చెప్పడానికి మీరు వీడియోను పాజ్ చేయవచ్చు స్నేహితులారా ఈ రెండు సంఖ్యలు అకరణీయ సంఖ్యలు కానీ అంతమయ్యే దశాంశ పరిధి అందుకని నాలుగు పాయింట్ మూడును మనం సంపూర్ణంగా సంఖ్యారేఖపైన ఈ విధంగా చూపవచ్చు కాని నాలుగు పాయింట్ మూడు తరువాత ఇదొక పునరావృతం కాని దశాంశం ఇక్కడ దశాంశం తరువాత మూడు పునరావృతం అవుతుంది అందుకని నాలుగు పాయింట్ మూడు బార్ ఈ బిందువు సంఖ్యారేఖ రేఖపైన నాలుగు పాయింట్ మూడు మరియు నాలుగు పాయింట్ నాలుగు మధ్యన ఉంటుంది అంటే ఈ రెండు వేర్వేరు స్థానాలను చూపుతున్నాయి ఇవ్వబడిన కథనం తప్పు స్నేహితులారా ఈ పాఠ్యాంశం ఇంతటితో సరి ఈ పాఠ్యాంశంలో మనం అకరణీయ మరియు కరణీయ సంఖ్యలను సంఖ్యా సూచించడానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను చర్చించాము మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం ధన్యవాదములు